हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेयंडी सो मुंदुगा इवाल एप्रिल 25वा तेदी 2022वा संवत्सरं अंडी सो मुंदुगा अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबियालो मे 12वा तेदी नुंची क्यूआ प्लाटफॉम अने कंपलसरी काबोतुंदी प्रामाणिकं काबोतुंदी एंदुकंटे सऊदी अरेबियालोनी मानव वनरुलु मरियु सामाजिक अभिवृद्धि मंत्रित्व शाखा वारु इच्चिन अपडेट प्रकारं पनी ओप्पंदालु अंटे कांट्राक्ट अग्रिमेंट्स एवैते उन्नायो अवन्नी कूडा क्यूआ प्लाटफॉम लोकि तप्पनिसरिगा राबोतुन्नायंडि अदे विधंगा कांट्राक्ट कि संबंधिंचिन एदैना इन्फर्मेशन कावालन्ना HRSD कि संबंधिंचि वेबसाइट लोनि कोंत इन्फर्मेशन अंता कूडा क्यूआ प्लाटफॉम लोकि राबोतुंदि ఓకేనా సో దీని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ఒక వీడియో చేయమంటే చేస్తానండి సో క్యూఆ ప్లాట్ఫామ్ నుంచే మనం ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా కానివ్వండి ఎగ్జిట్ కానివ్వండి ఇష్యూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇందులో మన అగ్రిమెంట్కి సంబంధించి మనం ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది ఎప్పుడు ఖతం అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యూఆ ప్లాట్ఫామ్లో ఉంటుందండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే ఫ్యామిలీ విజిట్ వీసాలు ఎక్స్టెన్షన్ కోసం జవయా చుట్టూ చాలామంది తిరుగుతున్నారండి మీరు డిస్ప్లే మీద చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది దమ్మామ్కు సంబంధించింది దమ్మామ్ ఒకటే కాదండి రియాద్ దమ్మామ్ ఆ తర్వాత జద్దా జుబేల్ ఇలా ప్రతి సిటీలో ఎక్కడైతే జవజాత్ ఆఫీసులు ఉన్నాయో ప్రతి చోట కూడా ఈ విధంగా మన ప్రవాసీయులు ఫ్యామిలీ విజిట్ వీసా ఎక్స్టెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారండి సో మరికొంతమంది ఇవన్నీ రిస్క్ లేకుండా ఇండియాకి పంపిస్తున్నారు మరికొంతమంది బహ్రెయిన్కి వెళ్ళి అక్కడ 2-3 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ సౌదీ అరేబియాకి తిరిగి వస్తున్నారండి సో ఎవరైనా బహ్రెయిన్కి సంబంధించి ఆల్రెడీ ఎవరైనా ట్రావెల్ చేసి అంటే బహ్రెయిన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి మీ దగ్గర ఏమైనా ట్యాక్సీ డ్రైవర్లు పాకిస్తాన్ వాళ్ళైనా సరే ఇండియా వాళ్ళైనా సరే జెన్యున్ పర్సన్ ఎవరైనా ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే చాలామంది విజిట్ వీసా అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు బహ్రెయిన్కి అయిపోతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు బహ్రెయిన్కు వెళ్ళొద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి ఎవరైనా ఆల్రెడీ బహ్రెయిన్కి వెళ్ళి వచ్చి ఉంటే మీ దగ్గర ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి సో ఇంక తర్వాత విషయానికి వస్తే మన ఇండియాలో ముంబై మరియు ఢిల్లీలో సౌదీ కాన్సులేట్ ఆఫీసులన్నీ కూడా శుక్రవారం నుంచి రంజాన్ హాలిడేస్ ఉండబోతున్నాయండి సో రంజాన్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎవరైతే ఆల్రెడీ స్టాంపింగ్ ఇచ్చి ఉన్నారో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందండి సో మన దగ్గర మాత్రం ఎవరైతే స్టాంపింగ్ ఇచ్చారో దాదాపు అందరి పాస్పోర్ట్లు కూడా స్టాంపింగ్ అయిపోయాయి యాక్చువల్గా నేనైతే రంజాన్ తర్వాత ఇస్తానని చెప్పాను కానీ రంజాన్ కంటే ముందే దాదాపు 90% స్టాంపింగ్ అనేది అయిపోయిందండి సో రేపు అందరికీ వారి వారి అడ్రస్లు కొరియర్ చేస్తాను ఓకేనా సో ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో బలదియా వారు అంటే మున్సిపాలిటీ వారు రెస్టారెంటు కాఫీ షాపులకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ శాతం లైసెన్సులు ఇస్తున్నారండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానివ్వండి అంతకంటే ముందు సంవత్సరం కానివ్వండి ఈ కరోనా వైరస్ కారణంగా ఉన్న షాపులే క్లోజ్ చేశారు కానీ ఇప్పుడు జనవరి నుంచి ఈ ఆంక్షలు అన్నీ తీసేశారు కాబట్టి చూడండి దాదాపు వచ్చేసి 56.44% ఎక్కువ శాతం మంది కాఫీ షాపులు రెస్టారెంట్ల కోసం లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారు సౌదీ వాళ్ళండి ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా మక్కా గ్రాండ్ మసీదులో భిక్షగాళ్లను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు సో ఇందులో మన ఇండియాకు సంబంధించి ఒక వ్యక్తి అక్కడ మక్కాలోనే పనిచేస్తున్న వ్యక్తి సానుభూతి పొందాలని చెప్పి భిక్షాటన చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఆ భారతీయ ప్రవాసిని అరెస్టు చేశారండి సో ఇండియా వాళ్ళే కాదు మొరాకోకు సంబంధించిన వాళ్ళు యమన్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళను కూడా సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో పోలీసు వాళ్ళు భిక్షాటన చేస్తున్న వాళ్ళని అరెస్టు చేస్తున్నారండి ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో గత 2 రోజులుగా సౌదీ అరేబియాలో భారీ వర్షాలు పడుతున్నాయి రియాద్లోని ఒక రహదారిపై ఖర్జూరుపు చెట్టు ఒక కారు మీద పడిన వీడియో అనేది చాలామంది చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే మన ఫేస్బుక్ పేజ్లో కూడా నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి సో ఈ వీడియోలో ఏమైందంటే ఒక ఖర్జూరుపు చెట్టు కారు మీద పడింది అంతవరకు బాగానే ఉంది కానీ అందులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు ఎలాంటి గాయాలు కూడా కాలేదండి కానీ వెనకాల ఉన్న వ్యక్తి ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీనివల్ల సౌదీ మరూర్ గారు ఆయనకు జరిమానం విధించారండి ఎందుకంటే ఇంత ట్రాఫిక్ జామ్లో వర్షం పడుతుంది పనిచే చెట్లు పడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో వీడియో ఎందుకు తీసావని చెప్పి అతనికి జరిమానం విధించారండి ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో బిషా ప్రాంతంలో షహేర్ ఆటోమేటిక్ మానిటరింగ్ పరికరాన్ని దొంగిలించిన ఒక సౌదీ వ్యక్తిని అంటే ఈ ట్రాఫిక్కి సంబంధించి కెమెరాలు ఉంటాయి కదా ఆ కెమెరాని దొంగిలించిన ఒక సౌదీ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారు ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇవాళ ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించి ఒకసారి మనం అప్డేట్ చూసుకున్నట్లయితే ఇవాళ ఇండియాలో 2541 మందికి వైరస్ సోకింది
పద్దెనిమిది వందల అరవై రెండు మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 30 మంది చనిపోయారండి. ఇవాళ వరకు మన ఇండియాలో 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ తెలంగాణలో 21 మందికి వైరస్ సోకింది. 19 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇవాళ వరకు తెలంగాణలో 213 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 3 వైరస్ సోకింది. 2 ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్లో 34 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. సో ఇవాళ కూడా ఓవరాల్గా ఢిల్లీ నుంచి 1,083 మందికి వైరస్ సోకింది. కేరళ నుంచి 281 మందికి వైరస్ సోకింది. యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి 212 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 144 మందికి వైరస్ సోకాయండి.